శర్వానంద్ మూవీపై కోలుకోలేని దెబ్బ. బాక్సాఫీస్ వద్ద దీనంగా. దేశానికి రైతు వెన్నుముక అనే సందేశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీకారం చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిల పడినట్టు కనిపిస్తుంది. భారీగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ను నమోదు చేసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ వసూళ్ల పరంగా సత్తా చాటుకోలేకపోతున్నది. శర్వానంద్ నటించిన ఈ చిత్రం 4వ రోజున ఎంత వసూలు చేసిందంటే శ్రీకారం చిత్రానికి ప్రముఖులంతా అండగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రి కేటీఆర్ సినిమా ప్రమోషన్ వేడుకల్లో పాల్గొని తమ వంతు సహకారం అందించారు. దాంతో ప్రమోషన్ ఊపందుకున్నట్టు కనిపించింది. ఆ తర్వాత శ్రీకారం సినిమాకు పెద్దగా ప్రమోషన్ జరిగినట్టు కనిపించలేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అంతగా జరగలేవంటూ గుసగుసలు వినిపించాయి. ఇక శ్రీకారం సినిమాకు భారీగా జాతిరత్నాలు పోటీ ఇవ్వడం మైనస్గా మారింది. జాతిరత్నాలు సినిమాకు మొదటి నుంచి మంచి ప్రమోషన్ లభించడం పాజిటివ్గా మారింది. యూత్కు జాతిరత్నాలు సినిమా చేరువ కావడంతో శ్రీకారం కలెక్షన్లపై దెబ్బ పడిందనే మరో వాదన వినిపించింది. దాంతో కర్ణుడి చావుకు రకరకాల కారణాలు అనే విధంగా శ్రీకారం సినిమాకు పలు విషయాలు ప్రతికూలంగా మారాయి. శ్రీకారం సినిమా 4వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే నైజాంలో 31 లక్షలు, సీడెడ్లో 15 లక్షలు, ఉత్తరాంధ్రలో 12 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాలో 11 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 లక్షలు, గుంటూరులో 9.2 లక్షలు, కృష్ణా జిల్లాలో 8 లక్షలు, నెల్లూరులో 4 లక్షలు వసూలు చేసింది. ఇక అమెరికాలో శ్రీకారం వసూల పరిస్థితి చూస్తే ప్రీమియర్ల ద్వారా $15,178. ఇక 4వ రోజు 96 లక్షల నికర 1.7 కోట్ల గ్రాస్ కలెక్షన్ను శ్రీకారం చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. గత 3 రోజుల్లో ఏపీ తెలంగాణలో 7.57 కోట్ల నికర 12.90 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది. కర్ణాటక మిగతా రాష్ట్రాల్లో 22 లక్షలు, ఓవర్సీలో 53 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లకు పైగా వసూలను సాధించింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే సుమారు మరో 9 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 17 కోట్లకు పైగానే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.